గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ గ్లోబల్ క్యూస్ని పక్కన పెట్టి మరీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా లాభాలు కొనసాగుతున్నాయి మార్కెట్స్లో. సో ప్రధానంగా క్రూడ్ ప్రైసెస్ వీక్గా ఉండడం అనేది మార్కెట్స్ను ముందుకు నడిపిస్తున్న అంశంగా చెప్పుకోవాలి. సో నిఫ్టీ 12,000 పైన ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ స్టాక్స్లో 40 స్టాక్స్ లాభాల్లో ఉంటే 10 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో టాప్ గైనర్స్ లిస్ట్ చూస్తే హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటో ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే మే నెల ఈ రెండు కంపెనీల సేల్స్ ఫిగర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కంపేర్ టు అదర్ ఆటో కంపెనీస్. అందుకని హీరో మోటోకార్ప్ 5.5% పెరిగింది, బజాజ్ ఆటో 4% పైగా లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, టాటా స్టీల్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే యాక్టివ్గా ఉన్న షేర్లలో హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు ఇన్ఫ్యాక్ట్ లీడ్ చేస్తున్నాయి వాటి గెయిన్స్ అని చెప్పుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్ రిలయన్స్ మూడు కలిపితే మోర్ దాన్ 46-47 పాయింట్స్ లాభం ఈ మూడు కౌంటర్స్ నుంచే వస్తుంది. సో నిఫ్టీ సుమారుగా 96-96 పాయింట్లు పెరిగింది. సో ఇందులో ఈ మూడు సంస్థల షేర్లదే అగ్రస్థానం అని చెప్పుకోవాలి. సో అలాగే ఇతర స్టాక్స్లో మనం గమనిస్తే టీసీఎస్ స్ట్రాంగ్గా ఉంది, జస్ట్ డైల్ స్ట్రాంగ్గా ఉంది, మారుతి కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ వీక్నెస్ ఇన్ మే సేల్స్ ఆటో ప్యాక్ అంతా కూడా ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే నష్టపోయిన స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ చూస్తే ఓఎన్జీసీ, క్రూడ్ ప్రైసెస్ పడ్డాయి కాబట్టి 1.5% నష్టపోయింది. ఐషర్ మోటార్స్, ఐటీసీ, గెయిల్, టెక్ మహీంద్రా ఇవి కొంత వీక్గా ఉన్నాయి. మిడ్ క్యాప్ గైనర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే అపోలో హాస్పిటల్స్ 8.5% పెరిగింది, నౌకరీ.com, అలాగే హీరో మోటోకార్ప్, పేజ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, స్పైస్ జెట్, లాల్ ప్యాత్ ల్యాబ్స్, అలాగే బజాజ్ ఆటో ఇలాంటి స్టాక్స్లో మనకు, అలాగే టాటా స్టీల్ కూడా ఇవాళ స్ట్రాంగ్గా ఉంది, దో మిగతా మెటల్ కౌంటర్స్లో మనం కొంత వీక్నెస్ చూస్తున్నప్పటికీ. సో కమాడిటీస్ ప్రధానంగా క్రూడ్ ప్రైసెస్ చాలా చాలా వీక్గా ఉన్నాయి. గ్లోబల్గా మనం చూస్తే బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ఏప్రిల్ హైస్ నుంచి 19% తగ్గింది. సో ప్రస్తుతం అరౌండ్ $61 ట్రేడ్ అవుతుంది. ఓ దశలో మనం ఈ మధ్యకాలంలో కూడా $70 పైన వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి రావడం చూసాం. అలాగే ఇతర కమాడిటీస్ లైక్ జింక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, టిన్, స్టీల్, ఐరన్ ఓర్ ఇలా అన్నీ కూడా చాలా చాలా వీక్గా ఉన్న పరిస్థితుల్లో మెటల్ ప్యాక్ కొంత మనకు వీక్గా కనిపిస్తోంది. ఇంకా ఇప్పుడు అందరి దృష్టి కూడా June 6th అంటే వచ్చే గురువారం ఆర్బీఐ గవర్నర్ ప్రవేశపెట్టబోతున్న మానిటరీ పాలసీ మీద కేంద్రీకృతమైంది. ఎందుకంటే మానిటరీ పాలసీలో మినిమం 0.25% రేట్ కట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే 0.35-0.5% వరకు కూడా రేట్ కట్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో మనం ఒక కొంత హైటెండ్ యాక్టివిటీ చూస్తున్నాం. ప్రత్యేకించి సమ్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇలాంటి వాటిలో కొంత స్ట్రాంగ్ యాక్షన్ చూస్తున్నాం. బట్ అదర్ పిఎస్సి బ్యాంక్ కౌంటర్స్లో అంత స్ట్రెంగ్త్ కనపడలేదు మనకు. అలాగే మనకు ఇతర స్టాక్స్లో మనకు ఎల్ఎన్టీ కూడా వీక్గా ఉండడం అనేది గమనిస్తున్నాం. ఓవరాల్గా మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇవాళ ట్రేడ్లో. దేర్ ఆర్ మోర్ లూజర్స్ దాన్ గెయినర్స్ ఇన్ టుడేస్ ట్రేడ్ ఇన్స్పైట్ ఆఫ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇది బ్లూ చిప్స్కి, సెలెక్ట్ స్టాక్స్కి మాత్రమే పరిమితమైన ర్యాలీగా భావించాలి ఇవాళ ర్యాలీని. సో ఇది డే ఎండ్కి ఎలా ఉంటుంది అనేది గమనించడం కూడా కొంత ఆసక్తికరమైన అంశం. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మనకు ఫ్యూ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఎప్పట్లాగానే నిఫ్టీ బేస్డ్ స్టాక్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు అంత యాక్షన్ కనపట్టలేదు. సో మీరు ఎటువంటి ట్రెండ్ గమనిస్తున్నారు? యా బేసికలీ ట్రెండ్ అంటే ఒక పర్టికులర్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఫ్రంట్ లైన్స్ అయితే డెఫినెట్లీ సెక్టోరల్ చర్నింగ్ ఉంటుంది. బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్స్ మాత్రం తప్పకుండా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ చాలా మటుకు షేక్ ఆఫ్ అయిపోతాయి. చాలా ఎన్బిఎఫ్సీస్ విల్ బి ఆల్మోస్ట్ ఆన్ ది వర్జ్ ఆఫ్ క్లోజర్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే ఈ సెప్టెంబర్ లోపల వాళ్ళకి మేజర్ రీపేమెంట్ వాళ్ళు రేజ్ చేసిన మనీ త్రూ కమర్షియల్ పేపర్ అనండి, షార్ట్ టర్మ్ బారోయింగ్ అనండి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొద్దిగా మనం చాలా కాషియస్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే బయింగ్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్మాలర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ మేబీ ఈవెన్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్డ్ స్మాలర్ బ్యాంక్స్. సో అది పక్కన పెడితే ఆటోమొబైల్ ఐ థింక్ ఇట్స్ రీచింగ్ ఇట్స్ బాటమ్ అని చెప్పొచ్చు. బట్ ఇట్స్ నాట్ ద టైమ్ టు బై స్టిల్. 1-2 డేస్ అయితే దేర్ క్యాన్ బి ఏ బంప్ అప్ ఆర్ 1-2 వీక్స్. బట్
నెక్స్ట్ వన్ క్వార్టర్లో మాత్రం తప్పకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గి కొద్దిగా లిక్విడిటీ పెరిగితే మళ్ళీ ఆటోమొబైల్ షేర్స్ అన్నిటికి ఊరటగలుగుతుంది కాబట్టి ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ ఆటోమొబైల్ షేర్స్ అనేది కొనచ్చు. సో సమ్ షేర్స్ మళ్ళీ ఎఫ్ఎంసీజీ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు లైమ్లైట్ డిపెండింగ్ ఆన్ హౌ ద మాన్సూన్ స్ప్రెడ్స్. మనకి కంప్లీట్లీ రాబోయే నెక్స్ట్ 10-15 డేస్లో మాన్సూన్ ఫస్ట్ 3rd to 5th or 6th లోపల కేరళ హిట్ అవుతుంది అన్నారు. సో లెట్స్ ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్ ఒకళ్ళు హిట్ అయ్యి మాన్సూన్ స్ప్రెడ్ కనుక కొద్దిగా డీసెంట్ ఉంటే ఆగ్రోకెమికల్ స్టాక్స్ ఒకటి, మేబీ సీడ్ కంపెనీస్, యూనో ఫర్టిలైజర్ కంపెనీస్ ఇవన్నీ కూడా దేర్ విల్ బి అగైన్ సమ్ స్పర్ట్. సో ఇలా మనకి కొంచెం సీజన్ని బట్టి అండ్ పీరియడ్ని బట్టి దేర్ విల్ బి అదర్ బౌట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వీక్నెస్ ఇన్ 2-3 సెక్టర్స్. బట్ ఓవరాల్ మార్కెట్ ఐ థింక్ షుడ్ బి రీజనబుల్లీ గుడ్ అండి. Let's hope RBI governor also takes a very positive stance and 50 basis points or 25 basis points or 25 basis points already discount ayipoyindi avanni kuda cheptuntaru. In my opinion definitely idi okka sare kaakunda rabey rojullo there can be one or two more rounds of cut, because definitely strength of the economy chudalanukunte matram lending peragali, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి, లిక్విడిటీ బాగా పెరగాలి. ఐ థింక్ న్యూ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్బీఐ టీమ్ ఆఫ్ దెమ్ విల్ రియలీ హోప్ ఫోకస్ ఆన్ దాట్ ఆస్పెక్ట్ అండి. ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో? షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. కాకపోతే ఈ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 12,000 స్థాయి దగ్గర ఒక చిన్న మైనర్ టాప్ ఏర్పడింది. ఆ లెవెల్ని ఈ వారం 3వ వారం కన్సిక్యూటివ్లీ కొంచెం టెస్ట్ చేస్తుంది. ఏమాత్రం ఈ 2-3 రోజుల్లో కనుక 12,000 పైన కనుక స్ట్రాంగ్గా డే హై దగ్గర క్లోజ్ అయిందంటే మార్కెట్ షార్ట్ టర్మ్ ఫర్దర్గా అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మీడియం టర్మ్ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ చాలా పాజిటివ్గా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జూలై ఆగస్టులో సెప్టెంబర్లో చూస్తే కనుక 11,800 దగ్గర మంత్లీ చార్ట్లో 2 టాప్స్ ఏర్పడింది. ఆ టాప్ని లాస్ట్ మంత్ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత 11,100 వరకు మనం రావడం మనం చూసాము. ఆ తర్వాత మంత్లీ హై దగ్గర పోయిన మంత్ మేలో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి టెక్నికల్గా మంత్లీ చార్ట్లో కూడా ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బుల్లిష్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, స్టాప్ లాస్ తోటి షార్ట్ టర్మ్లో కానీ మీడియం టర్మ్ కానీ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే స్పెసిఫిక్ స్టాక్స్కి వచ్చే టైంకి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలా స్టాక్స్ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా 10-15% HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పెరిగి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశం 2 స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. హేవెల్స్ 750 రూపాయల దగ్గర ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ అయింది. అలాగే డాక్టర్ రెడ్డిస్ 2,700 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. ఈ 2 స్టాక్స్లోనే ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కానీ టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వీక్లీ చార్ట్లో రివర్సల్ కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ లాంగ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ మనకు పంపించారు. HDFC గురించి అడుగుతున్నారు, HDFC బెటరా లేకపోతే HDFC బ్యాంక్ తీసుకోవడం మంచిదా? విజయ సారథి అడుగుతున్నారు. అంటే రెండు ది కెనాట్ బి కంపేర్డ్ అండ్ ఎస్ఐపి కోసం ఐ థింక్ HDFC బ్యాంక్ వుడ్ బి బెటర్ బెటర్. ఎందుకంటే HDFC బ్యాంక్ కొద్దిగా ఇంకా కూడా లిస్టెడ్ స్పేస్లో సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అనేది మనం ఇవ్వచ్చు. రీసెంట్లీ వీ హెవ్ సీన్ HDFC లైఫ్ కానివ్వండి, HDFC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, దో HDFCలో ఉన్నా కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కానీ యాజ్ ఎ యూనివర్సల్ బ్యాంక్ ఐ థింక్ HDFC రీటైల్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో స్ట్రాంగెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్స్. కాబట్టి ఐ థింక్ దట్ విల్ డూ వెల్. సో కంపేర్డ్ టు దీస్ టూ ఐ థింక్ HDFC బ్యాంక్ SFB వుడ్ బి బెటర్. ఓకే, తర్వాత కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీధర్ మదనపల్లి నుంచి, హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. కేశవరామ్ సిమెంట్స్ సెయింట్ గోబిను గురించి మన బాలా గారు చెప్పాలి సార్. వీటి కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? 3,000 షేర్లు కొన్నాం సార్. కొన్నారు ఆల్రెడీ? కొన్నాము. అది కొంచెం మేము కొన్నప్పటి నుంచి రూపాయి తగ్గుతా ఉంది. రైట్, దాని గురించి ఏం చేయాలి? రెండు సెయింట్ గోబెన్. ఎస్, సెయింట్ గోబెన్ అది ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండి. బేసికలీ ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ, అండ్ గ్లాస్లో ఉన్నారు బేసికలీ ఆల్ సార్ట్స్ ఆఫ్ గ్లాస్, మేబీ క్లాడింగ్ గ్లాస్ దగ్గర నుంచి అండ్ ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్. ఈ మధ్య దానికి డెఫినెట్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ స్పేస్కి డెఫినెట్లీ దే హావ్ ఎ బెటర్. బట్ ఒకటేంటంటే దో 75% స్టేక్ ఫారిన్ కంపెనీ దగ్గర ఉన్నా
లిక్విడిటీ పరంగా మధ్య మధ్యలో బౌట్స్ ఆఫ్ లిక్విడిటీ వస్తుందండి. బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్, అంటే అంత ఇమీడియట్లీ రిటర్న్స్ వచ్చేవి కాదు, మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్ కాదు. సిమిలర్లీ కేశవరామ్ కూడా ఐ థింక్ డెఫినెట్లీ అన్ని యూ షుడ్ స్విచ్ ఓవర్ టు సమ్ అదర్ స్టాక్స్. కేశవరామ్ మాత్రం మేబీ వెన్ ఎవర్ యూ గెట్, అది కూడా ట్రేడింగ్ టైప్ స్టాక్ అయిపోయిందండి. సో ఇన్ మై ఒపీనియన్ ప్యూర్లీ కమాడిటీ బేస్డ్ కాకుండా కొద్దిగా యూనో మేబీ ఆటోమొబైల్ బాగా బీటెన్ డౌన్ కాబట్టి ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్ ఆటో ఆన్సలరీస్ బాగానే పడ్డాయండి. సో ఏదైతే కొద్దిగా ఫాస్టర్ గ్రోత్ రేట్స్ ఉంటాయో అటువంటి ఇండస్ట్రీకి స్విచ్ ఓవర్ అయితే బాగుంటుంది. సో సెయింట్ గోమెన్ ఇటువంటివి మీరు తీసుకున్న కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి వెన్ యూ గెట్ 10-12% రేస్ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకుందాం ప్రకటనల తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సెన్సెక్స్ సుమారుగా 300 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. 12,000 మార్క్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ. అలాగే మిడ్ క్యాప్స్ కొంత అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్రెడ్త్ చూస్తే మనకు తక్కువ షేర్లు లాభాల్లో ఎక్కువ షేర్లు నష్టం మిడ్ క్యాప్స్. సో ప్రధానంగా ఇది ఇవాళ ఇండెక్స్ బేస్డ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. అందున సెలెక్ట్ స్టాక్స్, ఫ్యూ స్టాక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న ట్రేడింగ్ డే ఇది. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు మురళీకృష్ణ. హలో, అడగండి మురళీకృష్ణ. సార్ నమస్తే సార్, నేను టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను. సో డైరెక్ట్ గ్రోత్ ఫండ్ లో. సో అది ఇప్పుడు అంటే నెగటివ్ లో నడుస్తుంది, అది ఏమన్నా ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందా? ఏం స్కీమ్ అన్నారు? టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. టాటా ఇండియా సేవింగ్స్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్. ఓకే, ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు మీరు? దాదాపు ఒక 5 డేస్ అయింది సార్. 5 డేస్? 5 డేస్ లో కంగారు పడితే ఎలాగండి? మీరు ట్యాక్స్ సేవింగ్ అంటే కనీసం మీరు 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది కదా. సో కనీసం 3 ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి, అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించాలి. ఇన్వెస్ట్ చేసిన 5వ రోజు నుంచి లాభాలు రావాలంటే ఎలా వస్తాయి? మురళీకృష్ణ గారు వింటున్నారా? సో ఇది దీర్ఘకాలానికి సంబంధించిన ప్రణాళిక ఇది. సో మీరు ఇంత ఇమ్మీడియట్గా టక్మని మనకు ఎన్ఏవి పెరగాలంటే పెరిగే పరిస్థితి ఉండదు. సో టాటా ఇండియా సేవింగ్స్ ఫండ్ మీకు లాస్ట్ 3 ఇయర్స్లో చూస్తే మిగతా లైక్ ఇప్పుడు అదర్ ఇదే కేటగిరీ చెందిన అదర్ స్కీమ్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇట్స్ డూయింగ్ వెల్ కంపేర్డ్ టు యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. సో అది ఒకప్పుడు సెక్టర్ లీడర్గా ఉండేది ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో. కాబట్టి డోంట్ వరీ అండి, మీరు కనీసం ఒక 1-2 ఇయర్స్ వెయిట్ చేయండి. చేసిన తర్వాత అప్పటికి పెర్ఫార్మెన్స్ వీక్గా ఉంటే అప్పుడు మీరు వరీ కావడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 3 ఇయర్స్ తర్వాత లాక్ ఇన్ రిలీజ్ అయిపోతుంది, అప్పుడు మీరు అమ్ముకుంటే మనీ వస్తుంది. కాబట్టి 2 ఇయర్స్ దాని వైపు చూడొద్దు అసలు. ఇంకా యూ హ్యావ్ లాక్డ్ యువర్ ఫండ్స్ ఫర్ 3 ఇయర్స్ అండ్ యూఆర్ ట్రయింగ్ టు అవైల్ ది ట్యాక్స్ బెనిఫిట్. కాబట్టి ఏమాత్రం ఆందోళన చెందొద్దు, కంగారు పడొద్దు, మమ్మల్ని కంగారు పెట్టద్దు. తర్వాత మెయిల్స్ చూద్దాం. శర్మ అడుగుతున్నారు, గోద్రేజ్ ప్రాపర్టీస్ కరెంట్ లెవెల్స్లో 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి కంటిన్యూ అవుతూ ఆల్మోస్ట్ ఇయర్లీ హై దగ్గర, ఆల్ టైమ్ పీక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే, టెక్నికల్గా బాగా పెర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం పెరిగింది, ఏదో కొంచెం ఒక చిన్న రియాక్షన్ వస్తే కనుక మీరు 1 ఇయర్ పర్స్పెక్టివ్ తోటి బై చేయొచ్చు గోద్రేజ్ ప్రాపర్టీస్. తర్వాత నరేందర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్, అడగండి నరేందర్. సార్ నేను హెచ్ఆండ్ షేర్స్ ఉన్నాను సార్, అది మిస్ అయినప్పుడు తీసుకున్నాను సార్. ఏదండి? హెచ్ఆండ్ సార్, హెచ్ఆండ్. హెచ్ఆండ్, ఓకే. అవును సార్, అది లిస్ట్ అయినప్పుడు తీసుకున్నాం సార్. 600 షేర్స్. ఓకే, ఇప్పుడు బాగా పడిపోయింది, అది హోల్డ్ చేయమంటారా సార్? ఏం చేయమంటారు సార్? ఎస్ చాంద్ ఆయన ఆల్మోస్ట్ లిస్టింగ్ టైంలో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? కంపెనీ పరంగా మంచిదే అండి, కానీ లిస్టింగ్ అప్పుడు అది దట్ వాజ్ అ స్పెసిఫిక్ టైం, అన్ని లిస్ట్ అవ్వగానే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ లిస్టింగ్ అండ్ పోస్ట్ లిస్టింగ్ మనకి గ్రాడ్యువల్లీ బాగా పడ్డం చూసాం, ఎక్సెప్ట్ మేబీ 1-2 షేర్స్.
సో ఆ కారణం వలన ఏషియన్ తర్వాత బాగా పడడం జరిగింది. నెంబర్ టూ, ఆ సెక్టర్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ షేప్ అండి. అంటే గతంలో ఉన్నాయి కొన్ని లిస్టెడ్ కంపెనీస్ ఉంది, రెప్రో ఒకటి ఉంది, మక్మిలన్ పబ్లిషింగ్ ఒకటి ఉంది, ఎస్ చాంద్, వీళ్ళందరూ బేసికలీ బుక్ పబ్లిషర్స్. ఎస్పెషలీ ఎస్ చాంద్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ బుక్ పబ్లిషింగ్. సో అది కొద్దిగా ఐ థింక్ ఇట్స్ అండర్గోయింగ్ ఏ మేజర్ పారాడైమ్ షిఫ్ట్ అండి. కాబట్టి కంపెనీ పరంగా మంచిదైనా అడిషనల్గా కొనద్దు, ఉన్నవి ఉంచండి. మేబీ నెక్స్ట్, ఇప్పుడే కొత్త మినిస్ట్రీ అదే వచ్చింది అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఈవెన్ ఎడ్యుకేషన్, కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్లో చూడండి, ఇఫ్ పర్ఫార్మెన్స్ డజంట్ ఇంప్రూవ్ స్వల్పంగా లాస్ అనే బయటకు రండి. ఈ లోపల ఎక్కడైనా స్పర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒకసారి అమ్మండి, మళ్ళీ లోలో కవర్ చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. తర్వాత కాలర్ ప్రకాష్ విజయనగరం నుంచి. హలో, జిండాల్సో అండ్ మహారాష్ట్ర సీవ్లెస్ అండ్ మెట్లైటర్స్ అండి. జిండాల్ సా పైప్స్, జిందాల్ సా పైప్స్ అండ్ మహారాష్ట్ర సీమ్లెస్, మహారాష్ట్ర సీమ్లెస్ అండ్ మెట్లో ఎడ్రసెల్ అండి. మెట్లో ఎడ్రసెల్, ఓకే. ఇవన్నీ ఏంటి కొన్నారా? కొన్నామండి. నష్టంలో ఉన్నారా? అవునండి, లాస్ట్లో ఉన్నారు. జిందాల్ సా పైప్స్, మహారాష్ట్ర సీమ్లెస్, మెట్లో ఎడ్రసెల్. యా, ఐ థింక్ మెక్లాయిడ్, ఐ థింక్ ఎనీ స్మాల్ జంప్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే మెక్లాయిడ్ ఐ థింక్ రీసెంట్లీ మనకి చాలా వార్తల్లో కూడా వచ్చింది, ఐ థింక్ దే నాట్ ఏబుల్ టు మేనేజ్ ద డెట్ ప్రాపర్లీ. సో జిందల్ సో ఐ థింక్ అండ్ మహారాష్ట్ర సీమ్లెస్ రెండు కూడా దే ఆర్ ఇన్ టు పైప్ మేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎప్పుడైతే పుంజుకుంటారో, ఎస్పెషలీ జిందల్ సో వాళ్ళది ఆయిల్ అండ్ ఆయిల్ రిలేటెడ్ పైప్ లైన్స్ పెట్టి, కానీ దే మేక్ సమ్ గుడ్ స్ట్రాంగ్ పైప్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ వైజ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. కాబట్టి ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంచండి. అడిషనల్లీ ఆన్ డిప్స్ యూ కెన్ ఈవెన్ యాడ్, బట్ మెక్లౌడ్ రసెల్ ఆన్ ఎవ్రీ రైజ్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శర్మ డిసిబి బ్యాంక్ గురించి అడుగుతున్నారు. డిసిబి బ్యాంక్ కొనొచ్చా కరెంట్ లెవెల్స్లో వన్ ఇయర్ కోసం? డిసిబి బ్యాంక్ చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక సిక్స్ మంత్స్గా చూస్తే కనుక మనం డిసెంబర్లో 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 230 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక చాలా హై ప్రైస్లో కనిపిస్తుంది, కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇది ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ బ్యాంక్, కాబట్టి నా ఉద్దేశం కొంచెం కూల్ ఆఫ్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయ్యి కరెక్షన్ పూర్తి చేసుకున్నాక ఒక 10% ఏమైనా డిప్ వస్తే కనుక బై చేయొచ్చు డిసిబి బ్యాంక్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి దాస్ లైన్లో ఉన్నారు. హలో, 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 అడగండి దాస్ సార్. అది సార్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నేను ఐపీఓలో 48 ఒక సార్. రైట్, జిఎస్సి కొన్నారా? ఒక లాట్ తీసుకున్నాను సార్, అది అప్పుడు 912 వాళ్ళు ఇచ్చేశారు, దాంట్లో 45 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 867 ఇచ్చారు. బట్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఒకసారి ఇచ్చేశారు. ఓకే, సో జిఎస్సి ఐపీఓలో తీసుకున్నారు ఆయన 867 రిటైల్ ఇన్వెస్టర్స్ కోటాలో, హోల్డ్ చేస్తే ఏమన్నా లాభం ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా లాంగ్ జెస్టేషన్ అండి. ఇన్సూరెన్స్ గురించి మనం పదే పదే చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అండ్ జిఎస్సీ ఈజ్ ఎ రీ ఇన్సూరర్ బేసికలీ. వాళ్ళు చాలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా లిస్టెడ్ ఆర్ నాన్ లిస్టెడ్ స్పేస్లో ఉన్నవి, హెవీ ప్రీమియమ్స్, మెగా ప్రీమియమ్స్ ఉన్నవి, రీ ఇన్సూరెన్స్ చేసాయి. సో ఇవన్నీ కూడా దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్, అట్లీస్ట్ యూనో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లా వ్యూ ఉన్న వాళ్ళకి. అండ్ దే ఆర్ మోర్ ఆఫ్ ఎ ఇన్స్టిట్యూషనల్ ప్లే రాదర్ దెన్ రీటైలర్స్ కూడా. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ పేషెన్స్ డ్రివెన్ హోల్డింగ్ అండి. ఆ ఉద్దేశంతో ఒకవేళ ఉన్నవి ఆల్రెడీ ఐపీఓలో వచ్చినాయి కాబట్టి ఉంచండి. బట్ ఎక్కడన్నా ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ట్రేడింగ్ జంప్ మీరు ఇలా ఇండివిజువల్లీ కాకుండా యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎన్బిఎఫ్సి ఆర్ మ్యూచువల్ ఫండ్ విచ్ రిలేట్స్ టు ఆల్ ఫైనాన్షియల్, అంటే మనకి బ్యాంక్స్ ఉంటాయి అందులో ఇన్సూరెన్స్ కంపెనీ, ఇటువంటి వాటికి బెటర్. చిన్న జంప్ ఏదైనా వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు ఈటీఎఫ్ ఆర్ ఏ మ్యూచువల్ ఫండ్ అండి. హైదరాబాద్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు 3 స్టాక్స్ అండి, సిఎంఐ, కోర్ ఇండియా అండ్ పిట్టి ఇంజనీరింగ్, 3 లీటర్ గురించి చెప్పండి సార్. కోల్ ఇండియా, పిట్టి ఇంజనీరింగ్, ఇంకోటి ఏదండి? సార్ కోల్ ఇండియా, సిఎంఐ అండి, సిఎంఐ, సిఎంఐ పైప్, సిఎంఐ కేబుల్స్ ఉంది కదండి, సిఎంఐ కేబుల్, కోల్ ఇండియా, పిట్టి ఇంజనీరింగ్. పిట్టి ఇంజనీర్స్ అండ్ కోల్ ఇండియా అయితే అర్థమయ్యే నాకు, ఇంకొకటి కేబుల్ కంపెనీ అంటున్నారు.
యా ఈఎంఐ అన్నారండి, ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ. సో కోల్ డెఫినెట్లీ ఇప్పుడైతే ఉంచండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ సంథింగ్ కమ్స్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కొద్దిగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ అండి. సో డెఫినెట్లీ కోల్ విల్ అగైన్ బి ఇన్ ద లైమ్ లైట్. యాక్చువల్లీ కోల్ ఇండియా హాజ్ నెవర్ గివెన్ ఎనీ గ్రేట్ రిటర్న్ ఎక్సెప్ట్ ద డివిడెండ్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ డివిడెండ్ ఇస్తారు. సో చాలామంది డివిడెండ్ ప్లే కిందనే కోల్ ఇండియాని కూడా యూజ్ చేస్తుంటారండి. బట్ రీసెంట్లీ కొద్దిగా బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు కాబట్టి అది మాత్రం ఉంచమంటాను. పిట్టి ఇంజనీరింగ్ ఇటువంటివన్నీ మాత్రం డెఫినెట్లీ దే ఆర్ స్మాల్ క్యాప్స్, అండ్ మధ్య మధ్యలో ఏదైనా స్ట్రాంగ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ అది జరిగినప్పుడు యూ షుడ్ కమ్అట్ అండి. ఆల్రెడీ ఉంటే మాత్రం అటువంటిది ఏదైనా వన్ ఆర్ టూ డేస్ ఐదర్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ సమ్ అనౌన్స్మెంట్ స్ట్రాంగ్ గ్రోత్ వచ్చినప్పుడు ఆర్ వన్ ఆర్ టూ డేస్ స్పర్ట్ వచ్చినప్పుడు ప్లీజ్ కమ్అట్. ఎందుకంటే ఇవి కన్సిస్టెంట్గా రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పోస్ట్ చేసి ఇఫ్ దే హావ్ టు బికమ్ గివ్ యూ లాంగ్ టర్మ్ రిటర్న్ కొద్దిగా టైం పడుతుందండి. సో చిన్న స్మాల్ క్యాప్స్లో మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ కమ్. కోల్ ఇండియా ఫ్రెష్గా కొందలుచుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ బికాస్ ఇట్స్ బేసికలీ ఓన్లీ ఎ డివిడెండ్ ప్లే. లాస్ట్ కాలర్ కృష్ణా లైన్ ఉన్నారు. హలో, పీసీ జ్యువెలర్ సార్ కొన్నారా మీరు? కొంచెం గట్టిగా బిగ్గరగా మాట్లాడండి. 140 దగ్గర ఉన్నారు. ఓహో, చాలా సాహసం చేశారు ఆ సమయంలో మీరు. పీసీ జ్యువెలర్స్ కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. నెగిటివ్ న్యూస్, నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్ అని కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేదేం లేదు. నా ఉద్దేశం ఏదైనా కొంచెం ఒక పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఒక రీబౌండ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది పీసీ జ్యువెలర్స్. శ్రీదేవి మెయిల్ పంపించారు, క్యాన్ఫిన్ హోమ్స్ ఉన్నాయట. క్యాన్ఫిన్ హోమ్స్ 435లో కొన్నారు. దీని నుంచి బజాజ్ ఫైనాన్స్ ఆర్ ఫిన్సర్వ్ కి షిఫ్ట్ కావచ్చా? నో, నాట్ ఎట్ దిస్ పాయింట్ అండి. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్వ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. రెండు పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో అట్ వెరీ హై వాల్యుయేషన్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడం అంత ఉత్తమం కాదు. మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లాస్ట్ 1 ఇయర్లో అంత బాగా పర్ఫార్మెన్స్ స్టాక్ పరంగా చూడలేదు. అండ్ ఇప్పుడిప్పుడే మనకి మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మళ్ళీ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ అయ్యి ఇట్ విల్ ఆల్సో బీ న్యాచురల్ కొరాలరీగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఐ థింక్ దెర్ విల్ బి సమ్ గుడ్ డిమాండ్. సో ఇప్పుడు ఈ రేట్లో మాత్రం స్విచ్ ఓవర్ అంత మంచిది కాదండి. మీ దగ్గర అడిషనల్గా డబ్బులుంటే వెయిట్ ఫర్ 10% or 10-12% మినిమం కరెక్షన్ ఇన్ బజాజ్ ట్రెండ్స్, అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఇందులోంచి మాత్రం ఇప్పుడు అందులోకి షిఫ్ట్ అవ్వడం అంత మంచిది కాదు. ఓకే, ఇక ఈ శనివారం మనం నేరుగా ముఖాముఖి కలిసే మరొక చక్కటి అవకాశం లభిస్తుంది విజయవాడలో. ఈసారి విజయవాడ వి కన్వెన్షన్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న వి కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్లో మనం మీ అభిమాన ఎనలిస్ట్ అందరినీ ముఖాముఖి కలిసి నేరుగా కలిసి ప్రత్యక్షంగా మీ సందేహాలు తీర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. సో వర్క్షాప్ ఫుల్ డే వర్క్షాప్ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. సో ఒకవేళ కపుల్స్గా రాదలుచుకున్నా లేదా గ్రూప్స్గా రాదలుచుకున్నా కొన్ని డిస్కౌంట్స్ కూడా మనం అందజేస్తున్నాం ఈ 8వ తేదీ నిర్వహించబోతున్న వర్క్షాప్లో. కాబట్టి ఆ వివరాలని తెలుసుకోవడానికి ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్.